కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో వివిధ రాష్ట్రాలకు వెళ్తున్న వలస కూలీల బాధలు వర్ణాతీతంగా మారింది. 44వ జాతీయ రహదారిపై కాలినడకన వెళ్లినటువంటి వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలకు చిన్నశంకరపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మాజీ సర్పంచ్ జెడ్పీటీసీ పోతరాజు రమణ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో వలస కూలీలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ తమ స్వస్థలాలకు చేరాలనే ఉద్దేశంతో ఉదయం నుండే రహదారిపై చంటి పిల్లలతో నెత్తిన మూటలు ఎత్తుకొని కాలినడకన వెళ్తున్న వలస కార్మికులను చూసి కొంత ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో మీర్జాపల్లి గ్రామానికి చెందిన డాక్టర్ శ్రీరాములు సహకారంతో ఈరోజు 200 మంది వలస కార్మికులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్నశంకరపేట మండల పరిషత్ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, గోవర్ధన్, గుండాస్వామి, ఉదయ్, మోహన్, నాయక్, రవిచంద్ తదితరులు పాల్గొన్నారు. నేషనల్ హైవే 44 పైన పాదచారులు నడుచుకుంటూ వస్తున్నటువంటి పాదచారులకు మరి ఈరోజు అన్నదానం కార్యక్రమం పల్లూరు నెలపోచమ్మ టెంపుల్ దగ్గర కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి మిత్రులు కామారం తాండవాలు, మోహన్ నాయక్, రవి, రవీందర్, తుకారాం, రాజు, గణేష్, మరియు మా చేరపల్లి ఎంపీటీసీ, తర్వాత గోవర్ధన్, మా చిన్నశంకరంపేట వైస్ ఎంపీటీ సత్యనారాయణ గౌడ్, ఉదయ్, మిగతా మిత్రులందరితో కలిసి ఇక్కడ అన్నదానం కార్యక్రమం చేయడం చేపట్టడం జరిగింది. పాదచారులు మరి ఎంతో కష్టపడి చిన్నపిల్లలతో నూట అమ్ములు ఎదుర్కొని నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వాళ్ళకు వాళ్ళని చూస్తూ ఉంటే చాలా బాధ అనిపించింది. మనకి ఈరోజు అన్నదానం కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. ప్రభుత్వం మరి ఇక్కడ ట్రైన్లు అరేంజ్ చేస్తున్నామని చెప్తా ఉన్నారు, వెహికల్స్ అరేంజ్ చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. అక్కడ ఎంతమంది ఇందులో తెలుస్తుందో తెలియదు, కానీ హైవే పైన మటుకు వేల మంది నడుచుకుంటూ ఎన్నో బాధలు కోరుస్తూ వాళ్ళ స్వగ్రామాలకు చేరాలనే ఉద్దేశంతో తప్పదని తపనతో వెళ్తూ ఉన్నారు. వాళ్ళకు ఒక వసతులు కల్పించాల్సిన అవసరం ప్రతి పౌరునికి ఉంది కాబట్టి ఆ బాధ్యత తీసుకొని ఈరోజు నెల్లపోచమ్మ టెంపుల్ దగ్గర కనీసం ఒక 150 మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టింది.